నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ అడి ఈ వీడియో పరవస్తు చెన్నైసూరి రచించిన బాల వ్యాకరణ గురించి మనం పేర్కొంటున్నాం పరవస్తు చెన్నైసూరు గురించి పూర్తి సమాచారం తెలుగు అకాడమీ ఆధారంగా తెలుగు అకాడమీ పుస్తకాలు ఆధారంగా పరవస్తు చెన్నైసూరు గురించి సమగ్రమైన సమాచారం అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది దాని తర్వాత వీడియో అనేది బాల వ్యాకరణ గురించి అందులో ప్రత్యేకంగా పేర్కోలేదు ఎందుకంటే వీడియో అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి పరిచయం వరకు సంపూర్ణంగా ఆ వీడియోని పొందుపరచడం జరిగింది ఇది బాల వ్యాకరణానికి చెందినటువంటి వీడియో అండి బాల వ్యాకరణము అలాగే వ్యాకరణము ఉన్నటువంటి సంబంధాలు బాల వ్యాకరణంలో సూత్రాలు ఆ పరిచ్ఛేద భాగాలు అలాగే బాలవ్యాకరణములో ఇంకా ఇంకా ఎక్కువగా వచ్చినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు బాలవ్యాకరణంలో ఎక్కువగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుంటున్నాం దయచేసి మిత్రులరా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు ఒక్కసారి వాయిస్ను గ్రహిస్తూ ఒక్కసారి వీడియోని చూసేయండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక బాల వ్యాకరణం గురించి పూర్తిగా ప్రవేశిద్దామండి బాల వ్యాకరణము అంటే ఇప్పుడు మనం చెబుతున్నటువంటి వ్యాకరణాలు ఆరవ తరగతి ఏడవ తరగతి ఐదవ తరగతి ఏ వ్యాకరణమైనా సరే ఈ బాల వ్యాకరణం అంటే కనీసం స్థాయి బాలురు కూడా దానిని గ్రహించే విధంగా ఉంటుంది కాబట్టి బాల వ్యాకరణం అనే పేరుతో మనం గ్రహించవచ్చు దానిని కాబట్టి రచనా కాలము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బాల వ్యాకరణము రచనాకాలము పద్దెనిమిది వందల యాభై రెండు యాభై ఎనిమిది పద్దెనిమిది యాభై ఎనిమిది బాల వ్యాకరణము రచనా కాలము అయితే దాన్ని రచించిన వ్యక్తి మనకు అందరికి తెలిసిందే మామూలు పరిచయం చేయాలి కాబట్టి చేస్తున్నాం మళ్ళీ పరవస్తు చెన్నయ్య సూరి సూర్య అనేది బిరుదు అవన్నీ కూడా మనం గత వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా రాయడం జరిగింది పరవస్తు చెన్నయ్య సూరి బాల వ్యాకరణంలో భాగాల పేర్లు ఏంటి భాగాలకు ఏమైన పేర్లు మనం భాగవతానికి స్కందాలు అని భారతానికి పర్వాలు అని రామాయణానికి కాండలు అని నాటకానికి రంగాలు అని అలాగే కావ్యాలకి ఆశ్వాసాలని ఇలాగా భాగాలు ఉంటాయి మరి బాల వ్యాకరణానికి కూడా భాగాలు ఉంటాయి ఆ భాగాలు పేర్లు ఏంటంటే పరిచ్ఛేదాలండి మనకందరికీ తెలిసినటువంటి విషయమే పరిచ్ఛేదాలు ఈ పరిచ్ఛేదాల గురించి సమగ్రంగా పూర్తి చేస్తాను ఇదే వీడియోలో పరిచ్ఛేదాలు అండి బాల వ్యాకరణంలో పరిచ్ఛేదాలు సంఖ్య పది అండి పది పరిచ్ఛేదాలు ఉన్నాయి బాల వ్యాకరణంలో బాల వ్యాకరణంలో పరిచ్ఛేదం మొత్తం పరిచ్ఛేదాలు ఎన్ని అంటే పది రౌండ్ ఫిగర్ గుర్తుంచుకోవచ్చు మనం పది బాల వ్యాకరణంలో సూత్రాల సంఖ్య అండి పది ఈ పరిపరిచ్ ఈ పది పరిచ్ఛేదాలలో మొత్తం సూత్రాలు నాలుగు వందల అరవై ఐదు పరిచ్ఛేదాలు మొత్తం పది పరిచ్ఛేదాలలోని సూత్రాలు మొత్తం ఏంటంటే నాలుగు వందల అరవై ఐదు అండి ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వరుస క్రమమే ఫైవ్ సిక్స్ తారుమోర్ అవుతే మనం గుర్తుంచుకోవాలి సరిపోతుంది కొంచెం ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ అండి ఐదు నాలుగు ఐదు ఆరు ఇలా గుర్తించుకుంటే ఐదు ఆరు తారుమోర్ అవడం అనేది మనకి ఈజీగా గుర్తున్నటువంటి నాలుగు వందల అరవై ఐదు గుర్తుంచుకోవచ్చు డైరెక్ట్ గుర్తుంచుకునే పర్వాలేదండి నాలుగు వందల అరవై ఐదు సూత్రాల సంఖ్య మొత్తం నాలుగు వందల అరవై ఐదు బాల వ్యాకరణంలో చిన్న పరిచ్ఛేదం చాలా తక్కువ సూత్రాలు ఉన్నటువంటి భాగము ఏది బాల వ్యాకరణంలో చిన్న పరిచ్ఛేదం ఏది పెద్ద పరిచ్ఛేదం ఏది తక్కువ సూత్రాలు ఉన్నటువంటి పరిచ్ఛేదం ఏది ఎక్కువ సూత్రాలు ఉన్నటువంటి పరిచ్ఛేదము ఏది అంటే చిన్న పరిచ్ఛేదము ఇవి డైరెక్ట్ బిట్స్ అండి మనం ప్ర పరిచ్ఛేద గురించి పూర్తిగా చెప్పుకునేటప్పుడు అక్కడ సూత్రాలను తెలిస్తాయి కాబట్టి మొత్తం కౌంట్ చేసుకుందాం చిన్న పరిచ్ఛేదము కృదంత పరిచ్ఛేదం అండి కృదంత పరిచ్ఛేదం కృ కృదంత పరిచ్ఛేదం ఎన్ని సూత్రాలు అంటే ఇరవై అండి చిన్న పరిచ్ఛేదము కృదంత పరిచ్ఛేదము ఎన్ని సూత్రాలు ఉన్నాయంటే అందులో ఇరవై రెండు మాత్రమే ఇరవై రెండు సూత్రాలు ఉన్నాయి వ్యాకరణంలో పెద్ద పరిచ్ఛేదం ఏది చిన్న పరిచ్ఛేదం అండి చిన్న పరిచ్ఛేదము ఇరవై రెండు సూత్రాలు కృదంతము కృదంతం మరి పెద్ద పరిచ్ఛేదం ఏది అంటే పెద్ద పరిచ్ఛేదము పెద్ద పరిచ్ఛేదం పరిచ్ఛేదము నూట ఇరవై నాలుగు సూత్రాలు అండి నూట ఇరవై నాలుగు సూత్రాలు క్రియా క్రియాపరిచ్చేదము నూట ఇరవై నాలుగు సూత్రాలు ఉన్నాయి క్రియాపరిచేదము నూట ఇరవై నాలుగు సూత్రాలు పెద్దది క్రియాపరిచేదము నూట ఇరవై నాలుగు చిన్నది కృతంత పరిచేదము ఇరవై రెండు మరి బాల వ్యాకరణానికి మరొక పేరు ఏది అంటే త్రిలింగ్ త్రిలింగ లక్షణం అండి త్రిలింగ లక్షణము త్రిలింగ త్రిలింగ అంటే తెలుగుకి తెలుంగ త్రిలింగ తిలింగ అనే పేర్లు మనకి త్రినెగ అనే పేర్లు మనకి భాషా చరిత్రలో వస్తూ ఉంటాయి కాబట్టి త్రిలింగ లక్షణము మన తెలుగు భాషకు చెందినటువంటిది త్రిలింగ అంటే మన తెలుగే త్రిలింగ లక్షణము బాల వ్యాకరణానికి మరొక పేరు ఏదంటే త్రిలింగ లక్షణమండి ఇది అందరికీ గుర్తున్న పేరే బాల వ్యాకరణానికి మరొక పేరు ఏదంటే త్రిలింగ లక్షణము మరి త్రిలింగ లక్షణ శేషము త్రిలింగ లక్షణ శేషము అంటే బాల వ్యాకరణానికి పరిపూర్ణ గ్రంథము అనే విధంగా మనం గుర్తుంచుకోవచ్చు ఎందుకు గుర్తుంచుకోవాలంటే గురువును అనుసరిస్తూ ఆయన రాశాడు కాబట్టి గురువు యొక్క శిష్యుడు కాబట్టి ఆ కర్త వ్యక్తి రాసినటువంటి గ్రంథమే త్రిలింగ లక్షణ శేషము మరి ఆ గ్రంథం పేరేంటంటే త్రిలింగ లక్షణ శేషం త్రిలింగ లక్షణ శేషము దేనికి పేరు త్రిలింగ లక్షణం అంటే వ్యాకరణం త్రిలింగ లక్షణ శేషము అంటే వ్యాకరణం శేషం అంటే మనకు గుర్తుందండి శేషం అంటే మిగలడం ఇంకా మిగిలిపోయిన వేవత ఉన్నాయో అందులో కనబడుతూ ఉంటాయి వ్యాకరణంలో మిగిలిపోయిన వేవత ఉన్నాయో అందులో అనేది పరిపూర్ణంగా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రౌఢ వ్యాకరణము ఎప్పుడు రాయబడదంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఇది యాభై ఎనిమిది అండి ఎనభై ఐదు దాన్ని తిరగేయడమే రివర్స్ చేయడమే యాభై ఎనిమిదిని ఈ రెండు సంఖ్యలో అటు తారుమారు అవుతాయి అంతే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బాల వ్యాకరణము పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఈ రెండు సంఖ్యలు మనం తారుమారు గుర్తించుకోవడం సరిపోతుంది యాభై ఎనిమిది అయితే బాల వ్యాకరణము ఎనభై ఐదు అయితే వ్యాకరణము ప్రౌఢ వ్యాకరణం ఎవరు రాశారంటే బహుజనపల్లి సీతారామాచార్యులు బహుజనపల్లి సీతారామచార్యులు మరి పరవస్తు చిన్నశ్వరు యొక్క శిష్యుడు ఎవరంటే బహుజనపల్లి సీతారామాచార్యులు తర్వాత ఏమి శిష్యులు ఎవరు ఆయన తాలూకు శిష్యులు ఎవరు ఇవన్నీ కూడా మనం గురువులు శిష్యులు గురించి మనం వీడియోలన్నీ అప్లోడ్ చేసామండి ఒక్కసారి చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఉపయోగపడతాయి చాలా చాలా ముఖ్యమైనవి కాబట్టి త్రిలింగ లక్షణం అనేది బాల వ్యాకరణం పేరు వ్యాకరణం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రాయబడింది త్రిలింగ లక్షణ శాసనం అనేది వ్యాకరణము ఇది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రాయబడింది బహుజనపల్లి సీతారామచార్యులు దీని యొక్క కర్త బహుజనపల్లి సీతారామచార్యులు ఇదని యొక్క ప్రత్యేకత పరవస్తు చెన్నై సూర్య యొక్క శిష్యుడు ఈ పరిచేతుల గురించి మనం సమగ్రంగా మళ్ళీ పైన చెప్తామండి ఇదే వీడియోలో కంటిన్యూ అవుతుంది అయితే వ్యాకరణం అనేది మూడు రకాలుగా ఉంటుంది వర్ణనాత్మక వ్యాకరణము చారిత్రక వ్యాకరణము తులనాత్మక వ్యాకరణం ఈ మూడిట్లో శ్రేష్టమైన వ్యాకరణం ఏదే అని పేర్కొంటారండి తులనాత్మక వ్యాకరణం అండి తులనాత్మక వ్యాకరణమే ప్రామాణికమైనది ఇది చాలా విలువైనదిగా పేర్కొంటారు వర్ణనాత్మక వ్యాకరణము చారిత్రక వ్యాకరణము తులనాత్మక వ్యాకరణము మరియు వర్ణనాత్మక వ్యాకరణములో పూర్తిగా వివరిస్తూ ఉంటారు వాక్యం చెబుతూ ఉంటారు సూత్రం చెబుతూ ఉంటారు దాని వివరణ ఉంటుంది దాని ఉదాహరణలు ఉంటాయి సంపూర్ణంగా లక్షణ లక్ష్యాలు కూడా ఉంటాయి చారిత్రక వ్యాకరణము చారిత్రక వ్యాకరణం అంటే గతంలో ఉన్నటువంటి ఆ గత భాషా చరిత్ర మొత్తం అంతా కూడా అందులో వస్తుంది ఉదాహరణకి అర్ధ పరిణామం ధ్వని పరిణామము ఇవన్నీ కూడా వస్తాయి అన్య దేశాలు ఆదాన ప్రదానాలు ఇవి భాషా చరిత్ర వస్తాయి ఇవన్నీ కూడా చారిత్రక వ్యాకరణ విభాగానికి వెళ్తూ ఉంటాయి తులనాత్మక వ్యాకరణము తులనాత్మక వ్యాకరణం అంటే ద్రావిడ భాషలు ద్రావిడ భాషల్లో ఆర్య భాషలు ఆ భాషకి ఈ భాషకి ఉన్నటువంటి జన్యజనక సంబంధము ఏ భాష నుండి ఏ భాష పుట్టింది ఏ భాష పోలిక ఏ భాషకు ఉంది ఇందులో పదాలు ఇందులో ఉన్న ఏ భాషకు చెందినవి మనకు తెలుగులో లే ఉన్నటువంటి పదాలు ఏ భాష నుండి వచ్చాయి ఇవన్నీ కూడా చూసుకుంటే అవి తులనాత్మక వ్యాకరణం కంపే ఇది కంపేరిజేషన్ తులనాత్మక ఒకదానితో ఒకడు పోలుస్తూ ఉంటారు ఒకదానితో ఒకటి సంబంధం ఉందా లేదా అని చూస్తూ ఉంటారు తులనాత్మక వ్యాకరణం వర్ణనాత్మక వ్యాకరణము చారిత్రక వ్యాకరణము తులనాత్మక వ్యాకరణము ఇవి మూడు రకాల వ్యాకరణం అయితే వ్యాకరణం మూడు రకాలైతే బాల వ్యాకరణము ఏ రకానికి చెందింది అంటే వర్ణనాత్మక వ్యాకరణానికి చెందిందండి బాల వ్యాకరణము వర్ణనాత్మక వ్యాకరణ రకానికి చెందింది బాల వ్యాకరణము ఇక బాల వ్యాకరణాలు పరిపరిచ్ఛేదాలు వాటి యొక్క సూత్రాలు వివరణ అన్నీ కూడా ఉంటాయండి దయచేసి పూర్తిగా చూడండి అలాగే బాల వ్యాకరణంలోని ప్రౌఢవ్యాకరణంలోని ఏ ఏ భాగాలు దేనికి ఏవి లేవు ఇవి ఉంటాయి ఆ తర్వాత బాల వ్యాకరణంకి రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు ఏవి ఉన్నాయి ఇవన్నీ కూడా దయచేసి పూర్తిగా చూడండి చూస్తూ మన కోసం సాహిత్యం బాల వ్యాకరణము భాగాలు బాల వ్యాకరణము భాగాలకి పరిచ్ఛేదాలు అని పేరండి అది ఎన్ని ఉన్నాయంటే మనం చెప్పుకున్నట్టుగా పది భాగాలు పరి పది పరిచ్ఛేదాలు పది భాగాలు అనకుండా డైరెక్ట్గా మన పరిచ్ఛేదాలు గుర్తించుకుంటే భాగాలకి పరిచ్ఛేదాలు అనేది మరి ప్రత్యేకంగా అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు పది పరిచ్ఛేదాలు అవి పరిచ్ఛేదము మనకి యూజేసీ నెట్లో కానీ ఈ మధ్య డిఎల్ కూడా అలాగే వస్తుంది డిఎల్ జేఏలు ఇటువంటి చిన్న పిల్లలకి కూడా అలాగే వచ్చేస్తున్నాయండి వరుస క్రమాలు ఆ తర్వాత నీహేలు నిత్యార్థకాలు హేతువార్థకాలు ఇవన్నీ కూడా కాబట్టి మనం అన్నింటికి అనుకూలంగా చదివేసుకోవాలి యూజీసీ నెట్ జయోగ్రాఫ్ చదువుకుంటే మిగతా అన్నింటిలో కూడా అదే విధంగా మనం కంటిన్యూ చేసేవచ్చు కాబట్టి బాల వ్యాకరణంలో పరిచ్ఛేదాలు వరుస క్రమాలు వస్తూ ఉంటాయండి ఆ వరుస క్రమాలు మనం కంపల్సరీగానే గుర్తుంచుకోవాల్సిందే కాబట్టి ఇదే వరుస క్రమం పరిచ్ఛేదము సంజ్ఞ పరిచ్ఛేదము సంధి పరిచ్ఛేదము తత్సమ పరిచ్ఛేదము ఆర్ఛిక పరిచ్ఛేదము కారక పరిచ్ఛేదము సమాస పరిచ్ఛేదము తద్ధిత పరిచ్ఛేదము క్రియా పరిచ్ఛేదము క్రుధంత పరిచ్ఛేదము ప్రకీర్ణక పరిచ్ఛేదము సంజ్ఞ సంధి తత్సమ ఆర్చిక కారక సమాస తద్ధిత తద్ధితక్రియా క్రుధంత ప్రకీర్ణ సంజ్ఞా సంధి ఆచ్ఛిక కారక సమాస తద్ధిత తద్తక్రియా కృధంత ప్రకీర్ణ ఇలాగా పది భాగాలండి పది పరిచ్ఛేదాలు పరిచ్ఛేదము సంధి పరిచ్ఛేదము తత్సమ పరిచ్ఛేదము ఆచిక పరిచ్ఛేదము కారక పరిచ్ఛేదము సమాస పరిచ్ఛేదము తద్ధిత పరిచ్ఛేదము క్రియాపరిఛేదము కృదంత పరిచ్ఛేదం ప్రకీర్ణక పరిచ్ఛేదము ఒక్కొక్క పరిచ్ఛేదములో ఎన్ని సూత్రాలు ఇది కూడా మనం ఒక విధంగా కంఠస్థం పెట్టుకుంటే మంచిదండి ఎందుకంటే అన్నీ బండగుతుగా పెట్టుకోవాలంటే ఆ టైంకి మన గడిమణ పడిపోతూ ఉంటాం కాబట్టి మన మనకు తెలిసి నాకు తెలిసి ఇవి ఒకసారి డైరెక్ట్గా మనం కంతస్థం పెట్టుకోవాల్సింది రెండు వేలు నాలుగు ఎంత ఎంత తక్కువ అని చెప్తామో రెండు మూడు ఆరు నెలలు అని చెప్తామో ఈ పరిచ్ఛేదానికి ఇన్ని సూత్రాలు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి సంజా పరిచ్ఛేదంలో ఎన్ని సూత్రాలు ఇరవై మూడు అండి సంజా పరిచ్ఛేదంలో ఇరవై మూడు ఇరవై మూడు గుర్తుకు చెందినటువంటి సంజ అంటే మన గుర్తులే కాబట్టి ఇరవై మూడు గుర్తులు ఉన్నాయని గుర్తుంచుకోవడం సరిపోతుందండి ఇరవై మూడు గుర్తులు ఉన్నాయి ఇరవై మూడు సంజ్ఞా సంజ్ఞాపరిచ్ఛేదములో సూత్రాలు ఎన్ని అంటే ఇరవై మూడు సంధి పరిచ్ఛేదములు ఎన్ని అంటే యాభై ఐదు యాభై ఐదు ఎలా గుర్తుంచుకోవాలంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ అని గుర్తుంచుకోవాలి మరి సంధి పరిచ్ఛేదం అంటే ఇద్దరికీ సమానంగా ఇద్దరు ఇద్దరు యొక్క భావాలు సమానంగా ఉంటేనే మనం సంధి చేయడానికి అనుకూలంగా ఉంటుంది గొడవలు అయ్యేటప్పుడు కాబట్టి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇద్దరు ఈక్వల్ కాబట్టి అక్కడ సంధి కుదురుతుందని గుర్తుంచుకుంటే మామూలుగా నాకు గుర్తుంచుకోవడం కోసం ఇలా పెట్టుకోవడం మీ ఇష్టం అండి సంధి పరిచ్ఛేదం సూత్రాలు యాభై ఐదు ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ కాదండి మళ్ళీ యాభై ఐదు గుర్తుంచుకోవాలి మనం కాబట్టి సంధి పరిచ్ఛేదంలో భాగాలు యాభై ఐదు మరి సన్యాపరిచేదలండి ఇరవై మూడు ఇరవై మూడు గుర్తులండి ఇరవై మూడు సంజాపరిచ్ఛేదము ఇరవై మూడు సంధి పరిచ్ఛేదము యాభై ఐదు సూత్రాలు తత్సమ పరిచ్ఛేదాలు ఎనిమిది ఏడు అండి తత్సమ ఎనిమిది ఏడు ఎనభై ఏడు తత్సమ పరిచ్ఛేదాలు ఎనభై ఏడు ఆర్చిక పరిచ్ఛేదాలు ముప్పై ఎనిమిది అండి ఆర్చిక పరిచేదాలు ముప్పై ఎనిమిది ఆర్చిక పరిచేదాలు ముప్పై ఎనిమిది కారక పరిచేదలు ముప్పై ఏడు కారక పరిచేదలు ముప్పై ఏడు ఆర్చికమైతే ముప్పై ఎనిమిది మరి ముప్పై ఎనిమిది ఎలా గుర్తుంచుకోవచ్చు కొన్ని కొన్ని ఏ ముప్పై ఏడు ఇది ముప్పై ఎనిమిది మనం గుర్తుంచుకోవచ్చు అండి ముప్పై ఏడు ముప్పై ముప్పై ఎనిమిది ముప్పై ఏడు అంటే ఆ అనేది ఎలా ఉందండి ఆ ఆ అనేది ఎలా ఉందండి అనేది ఎనిమిదిలో ఉందా లేదండి ఎనిమిదిలో ఉంది కాబట్టి ఎలా గుర్తుంచుకోవచ్చు ముప్పై ఎనిమిది అని ఆర్చికము ఎనిమిది కనబడుతుంది అక్కడ చివరిలో ముప్పై ఎనిమిది మూడు ప్లస్ ఎనిమిది ముప్పై ఎనిమిది ఆర్చిక పరిచేదము ముప్పై ఎనిమిది కారక పరిచేదము దానికన్నా తక్కువ ఒకటి ముప్పై ఏడు ఒకదానితో ఒకటి లింక్అప్ వేసుకొని గుర్తుంచుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కారక పరిచేదము ముప్పై ఏడు సమాస పరిచ్ఛేదము ఇరవై ఆరు అండి సమాస పరిచేదము ఇరవై సమాస పరిచ్ఛేదం అండి ఇరవై ఆరు ఇరవై ఆరు గుర్తుంచుకోవాలి మనం సమాస పరిచ్ఛేదం ఏంటంటే ఇరవై ఆరు ఎన్నోది అంటే ఆరవది పక్కన రెండు వేసేయడమే ఆరవది కొన్ని కొన్ని ఒకదనక లింక్ అవుతే ఒకదానికి లింక్ అవ్వదు దీనికి లింక్ అవ్వద్ద దీనికి లింక్ అవ్వదండి సంఖ్యకి ఎక్కడైతే లింక్ అయిందో మనం వదులుకోకూడదు బండ గుర్తు పెట్టుకోవాల్సిందే ఆరవ భాగము ఆరవ పరిచ్ఛేదము సమాస పరిచ్ఛేదము ఇరవై ఆరు రెండు వేసుకుంటే ఇరవై ఆరు తద్దిత పరిచ్ఛేదము ఇరవై ఎనిమిది తద్ధిత పరిచ్ఛేదం అండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తగ్గిత పరిచేదము ఇరవై ఎనిమిది క్రియాపరిచ్ఛేదము నూట ఇరవై నాలుగు అండి క్రియాపరిచ్చేదం ఎంతండి నూట ఇరవై నాలుగు భా నూట ఇరవై నాలుగు సూత్రాలు నూట ఇరవై నాలుగు సూత్రాలు వన్ టూ ఫోర్ నూట ఇరవై నాలుగు సూత్రాలు క్రియాపరిచ్ఛేదమే క్రియాపరిఛేదము సూత్రాల సంఖ్య నూట ఇరవై నాలుగు కృదంత పరిచ్ఛేదము ఇరవై రెండు అండి ఇరవై రెండు కృదంత పరిచ్ఛేదము ఇరవై రెండు సూత్రాలు మాత్రమే కృదంతం మరి ఎలా గుర్తించుకోవాలంటే కృషించింది అని గుర్తుంచుకుంటే కృషించడం అంటే చాలా తక్కువ తగ్గిపోవడం కాబట్టి క్రూ అని ఉంది కాబట్టి వటసుడి ఈ క్రూ అని ఉంది కాబట్టి ఇది చిన్న పరిచ్ఛంగా గుర్తుంచుకోవాలి చిన్న పరిచ్ఛేదం మరి ఎంత అంటే ఇరవై రెండు ఇరవై రెండు సూత్రాలు కృదంత పరిచ్ఛేదము ఇరవై రెండు సూత్రాలు గుర్తుంచుకోవచ్చు తర్వాత క్రియా పరిచ్ఛేదము పెద్ద పరిచ్ఛేదము క్రియా పని చేయడము ప్రతి ప్రతి ఒక్కరికి కష్టమే పెద్దదిగా భావిస్తాం పని అనేది క్రియా క్రియా అంటే పని కాబట్టి మనం ఎక్కువగా భావిస్తాం కాబట్టి క్రియాపరిచేదము పెద్దది అని గుర్తుంచుకోవచ్చండి పరిచేదం పెద్దది ఎన్ని అంటే నూట ఇరవై నాలుగు క్రియాపరిచేదం అండి కృదంత పరిచేదం ఇరవై రెండు క్రియాపరిచేదము నూట ఇరవై నాలుగు ప్రకీర్ణక పరిచేదము ఇరవై ఐదు ప్రకీర్ణక పరిచేదంలో ఎన్ని ఉన్నాయంటే సూత్రాలు ఇరవై ఐదు సంన్యాపరిచేదం ఇరవై మూడు సంధి పరిచ్ఛేదము యాభై ఐదు సంధి పరిచ్ఛేదము యాభై ఐదు తత్సమ పరిచ్ఛేదము ఎనభై ఏడు ఆర్చిక పరిచ్ఛేదము ముప్పై ఎనిమిది ఆర్థిక పరిచేదం ఇక్కడ ఆలో మీరు మీకు నచ్చింది గుర్తించుకోండి మిత్రులరా ఎనిమిది ఎనిమిదిలాగా కనబడుతుంది కాబట్టి ఇది ఇది ఎనిమిదిలా కనబడుతుంది కాబట్టి పక్కన మూడు వేసుకుంటే ముప్పై ఎనిమిది ఆర్థిక పరిచేదం ముప్పై ఎనిమిది కారక పరిచేదం ముప్పై ఏడు వరుసగానండి కారక పరిచేదం ముప్పై ఏడు దాని తర్వాత ఒకటి తగ్గించేది ముప్పై ఏడు ఎనిమిది ముప్పై ఏడు సమాస పరిచేదము ఆరు ఉంది కాబట్టి పక్కన రెండేస్తే ఇరవై ఆరు సమాస పరిచేదము ఇరవై ఆరు తద్దిత పరిచేదము ఇరవై ఎనిమిది తద్దితము ఇరవై ఎనిమిది మరి క్రియా క్రియాపరిచేదము నూట ఇరవై నాలుగు సూత్రాలు కృదంత పరిచేదము ఇరవై రెండు పక్క పక్కన ఉన్నాయి మన టెన్షన్ పడక్కర్లేదండి ఎక్కువ తక్కువ క్రియా పైన ఉంది కాబట్టి ఎప్పుడు కూడా పై పై స్థాయిలో ఉందండి ఎక్కువగా ఉంది కాబట్టి క్రియా పరిచయము తర్వాత కృదంత పరిచయము క్రియా ఇంకో విధంగా గుర్తుంచుకుంటే క్రియా అనేది పని అనేది మనం చాలా భారంగా భావిస్తాం ఎక్కువగా భావిస్తాం కాబట్టి ఆ పరిచయం అన్నింటికైనా పెద్దది క్రియాపరిచితము నూట ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు సూత్రాలండి మరి కృదంత పరిచిము కృదంతం అంటే ఆ తర్వాత మనం పొట్టిగా చెప్పుకోవచ్చు కృదంతము కృషించిపోవడం అని గుర్తుంచుకుంటే క్రూ అనేది గుర్తుంచుకుంటే ఇరవై రెండు చాలా చిన్నదని అర్థం తర్వాత ప్రకీర్ణ పరిచయము ఇరవై ఐదు సూత్రాలండి మొత్తం ఎన్ని సూత్రాలు వచ్చి మిత్రులారా మనం చెప్పుకున్నట్లుగానే మొత్తం నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు నాలుగు అన్ని లెక్కేస్తే నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు అనేవి ఇందులో ఉన్నాయండి మొత్తం సూత్రాలు నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు ఆ తర్వాత మిత్రులరా నేను చెప్పే గుర్తులు అనేవి అది నా వ్యక్తిగతము అది మీ ఇష్టము మీరు ఎలాగైనా గుర్తుంచుకోవచ్చు నన్ను నిందించక దయచేసి ఇవి బాల వ్యాకరణంలో భాగాలు వాటికి పేర్లు పరిచ్ఛాదులు ఆ పరిచ్ఛాదులు ఏంటి ఆ పరిచ్ఛేదలలో ఉన్నటువంటి సూత్రాలన్నీ ఏది పెద్దది ఏది చిన్నది మొత్తం సూత్రాలన్నీ ఇవి వివరాలని తెలుసుకున్నాం ఇప్పుడు బాల ప్రౌఢ వ్యాకరణంలో ఉన్నటువంటి పరిచాదులు ఏవేవి తేడాగా ఉన్నాయి దీనిలో లేనివి అందులో ఏవి ఉన్నాయి అందులోనేవి ఇందులో ఏవి ఉన్నాయి అవి చెబుతూ ఈ బాల వ్యాకరణకు రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు వివరించుకుందాం బాల వ్యాకరణానికి వ్యాకరణానికి సంబంధించినటువంటి బిట్స్ ఒకదానికి ఒకటటువంటి సంబంధం ఏదైతే ఉందో వాటి బిట్స్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అండి బాల వ్యాకరణంలో ఉండి వ్యాకరణములో లేని పరిచ్ఛేదాలు అండి అంటే బాల వ్యాకరణంలో ఉంటాయి వ్యాకరణములో ఉండవు బాల వ్యాకరణంలోని ఉండి వ్యాకరణంలోని లేనటువంటి పరిచ్ఛేదాలు లేదా భాగాలు ఏవి అంటే ఆర్చిక పరిచ్ఛేదము తత్సమ పరిచ్ఛేదము ప్రకీర్ణ పరిచ్ఛేదం అండి ఆర్చిక పరిచ్ఛేదము తత్సమ పరిచే పరిచ్ఛేదము ప్రకీర్ణ ఈ మూడు అండి ఈ మూడు అనేవి బాల వ్యాకరణంలో ఉన్నాయి వ్యాకరణములో లేవు ఆర్చిక పరిచ్ఛేదము తత్సమ పరిచ్ఛేదము ప్రకీర్ణ పరిచ్ఛేదం అనేవి వ్యాకరణములో లేవు బాల వ్యాకరణంలో ఉన్నాయి వ్యాకరణంలో ఉండి వ్యాకరణంలో ఉండి బాల వ్యాకరణంలో లేనివి ప్రౌఢవ్యాకరణంలో ఉన్నాయండి వ్యాకరణంలో లేవు ఆ పరిచ్ఛేదలు ఏంటంటే అవి కూడా మూడనండి మూడు శబ్ద పరిచ్ఛేదము వాక్య పరిచ్ఛేదము ముక్త లక్షణ పరిచ్ఛేదము శబ్ద పరిచ్ఛేదము వాక్య పరిచ్ఛేదము ముక్త లక్షణ పరిచేదము ఈ వాక్య పరిచ్ఛేదము మాత్రమే లేకపోవడం వలన బాల వ్యాకరణము పరిపూర్ణము కాలేదు అనేది ఒక వదంతు కాబట్టి దాని యొక్క పేరు ఎలా వచ్చిందంటే అది త్రిలింగ లక్షణము త్రిలింగ లక్షణ శేషము వ్యాకరణము శేషం అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కాబట్టి బాల బాలవ్యాకరణములు ఉండి ప్రౌఢవ్యాకరణములు లేనిటువంటి పరిచ్ఛేదాలు మూడు ఆర్థిక పరిచేదము తత్సమ పరిచ్ఛేదము ప్రకీర్ణ పరిచేదము మరి వ్యాకరణంలో ఉండి బాల వ్యాకరణంలో లేనటువంటి పరిచ్ఛేదాలు శబ్ద పరిచ్ఛేదము వాక్య పరిచ్ఛేదము ముక్త పరిచ్ఛేదము అందులో మూడే ఉన్నాయని ఇందులో మూడే ఇవి మనం గుర్తుంచుకోవాల్సింది అయితే బాల వ్యాకరణము వ్యాకరణము ఈ రెండింటి గురించి ఒకసారి చర్చిద్దాం బాల వ్యాకరణము పరవస్తు చెన్నై సూర్య రచిస్తే వ్యాకరణము పరవస్తు చెన్నై సూర్యు యొక్క శిష్యుడు అండి శిష్యుడు పరవస్తు చెన్నైశ్వరి యొక్క శిష్యుడు బహుజనపల్లి సీతారామాచార్యులు రాయడం జరిగింది బాల వ్యాకరణము చిన్నైశ్వరు రాస్తే వ్యాకరణము ఈ చిన్నైశ్వరి యొక్క శిష్యుడు బహుజనపల్లి సీతారామాచార్యులు గారు రచించడం జరిగింది త్రిలింగ లక్షణం అని దీనికి పేరు బాల వ్యాకరణంకి త్రిలింగ లక్షణము వ్యాకరణానికి త్రిలింగ లక్షణ శేషము లక్షణంతో పాటుగా లక్షణ శేషం అనేది మనం గుర్తుంచుకోవచ్చు శేషం దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇందులో ఇందులోనేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాలు ఇందులో పూర్తిగా చెప్పడం జరుగుతుంది అయితే ఎప్పుడు బాల వ్యాకరణం ఎప్పుడు వచ్చింది అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది రచనా కాలము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అండి మరి ప్రౌఢ ప్రౌఢవ్యాకరణ రచనా కాలము పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఈ రెండే గుర్తుంచుకోవాలంటే ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ తారుమారే తారుమారు చేసుకోవడం అండి ఐదు ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు ఎనిమిది బాల వ్యాకరణము ఎనిమిది ఐదు ప్రౌఢ వ్యాకరణము రెండు కూడా పద్దెనిమిది వందలే దీంట్లో మొత్తం సూత్రాలు బాల వ్యాకరణంలో మొత్తం సూత్రాల సంఖ్య నాలుగు వందల అరవై ఐదు ఫోర్ సిక్స్ ఫైవ్ నాలుగు వందల అరవై ఐదు అండి బాల వ్యాకరణంలో సూత్రాలు మొత్తము నాలుగు వందల అరవై ఐదు ప్రౌఢ వ్యాకరణంలో మొత్తం సూత్రాలు మూడు వందల పద్నాలుగు మూడు వందల పద్నాలుగు అండి నాలుగు వందల అరవై ఐదు ఇది మూడు వందల పద్నాలుగు త్రీ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ ప్లస్ వన్ ఫోర్ అలాగే గుర్తుంచుకోవచ్చు మనం ప్రౌఢీ వ్యాకరణలో త్రీ ప్లస్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ అలా గుర్తుంచుకోవచ్చు మరి చూసుకుంటే నాలుగు వందల అరవై ఐదు ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ గుర్తుంచుకుంటే ఈ రెండు తారుమారుగా మనం పెట్టుకుంటే ఫోర్ సిక్స్ ఫైవ్ నాలుగు వందల అరవై ఐదుగా కొన్ని కొన్ని కొను గుర్తులేనండి మిగతా మనం కంఠస్థం బ వస్తుంది రొటీన్ చూస్తూ ఉండాలి అయితే బాల వ్యాకరణంలో పెద్ద పరిచ్ఛేదం ఏది క్రియాపరిచ్ఛేదము నూట ఇరవై నాలుగు క్రియాపరిచేదం చెప్పుకున్నాం వ్యాకరణంలో పెద్ద పరిచ్ఛేదం ఏదంటే శబ్ద పరిచ్ఛేదము శబ్దం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి శబ్ద పరిచ్ఛేదం చాలా డెసిబుల్స్ అనేవి చాలా ఎక్కువగా గుర్తుంచుకొని మనం నూట పదహారు డెసిబుల్స్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ప్రౌఢ వ్యాకరణంలో పెద్ద పరిచ్ఛేదం ఏదంటే శబ్ద పరిచ్ఛేదము శబ్దం అనేది మనం ఎక్కువగా వినలేము కాబట్టి నూట పదహారు డెసిబిల్స్ అయితే మరి బాల వ్యాకరణంలో పెద్ద పరిచయం అండి క్రియా క్రియ అంటే పని పనిని ఎక్కువగా చేయలేము మనం కాబట్టి పెద్దగా పెద్ద పెద్ద పనులు మనం చేయలేం క్రియాపరిచేదము పెద్ద పరిచయం గుర్తించుకోవచ్చు ఇది నూట పదహారు ఇది నూట ఇరవై నాలుగు క్రియాపరిచ నూట ఇరవై నాలుగు పరిచయం నూట పదహారు దగ్గర దగ్గర సంబంధం ఉందండి నూట ఇరవై నాలుగు నూట పదహారు అంతే ఒక ఎనిమిదే తే తేడా కాబట్టి ఎనిమిది తేడా అంటే మనం ఎలా గుర్తుంచుకోవచ్చు ఇక్కడ మనకి ఎనభై ఐదు యాభై ఎనిమిది అందులో ఎనిమిది అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది కాబట్టి ఒక ఎనిమిది సంఖ్య గుర్తుంచుకుంటే ఇందులో ఏదో ఒకటి గుర్తుంచుకున్నా సరే ఇది గుర్తించే ఇది గుర్తుంచుకుంటే దీనికి ఎనిమిది ప్లస్ ఎనిమిది ఇది గుర్తుంచుకుంటే మైనస్ ఎనిమిది ఈ రెండిట్లో ఏదో ఒకటి గుర్తుంటే ఆ శబ్ద ఇవి క్రియాపరిచ్ఛేదాలు అందులో పెద్ద పరిచ్ఛేదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సూత్రాలు మనకి గుర్తు ఇరుక పెద్ద పరిచేదము క్రియాపరిచేదము నూట ఇరవై నాలుగు ఇందులో వ్యాకరణంలో పెద్ద పరిచేదము శబ్ద పరిచేదము నూట పదహారు చిన్న పరిచ్ఛేదము కృదంతము క్రూ అనేది గుర్తుంచుకుంటే కృషించిపోవడము అని గుర్తుంచుకుంటే మనం తక్కువైపోవడము కాబట్టి చిన్న పరిచేదము కృదంత పరిచ్ఛేదము ఎన్ని అంటే ఇరవై రెండు నూట ఇరవై నాలుగు ఎక్కడ ఇరవై రెండు ఎక్కడ అండి కృషించిపోలేదు కిందకి వెళ్ళిపోలేదు అలా గుర్తుంచుకోవడం మనం మనకు మనవగా కాబట్టి కృదంత పరిచ్ఛేదము ఇరవై రెండు సూత్రాలు చిన్న పరిచ్ఛేదము బాల వ్యాకరణలో పెద్ద పరిచయం క్రియాపరిచేదము నూట ఇరవై నాలుగు చిన్న పరిచేదము కృదంత పరిచేదము ఇరవై రెండు సూత్రాలు మరి ఇక్కడ వ్యాకరణంలో చిన్న పరిచిదము వాక్య పరిచేదం అండి వాక్యము ఐదే ఐదే ఐదు వాక్యాలు పూర్తి చేసి షార్ట్ ఆన్సర్స్ ఐదు వాక్యాలు మనకు గుర్తుంది వాక్య పరిచయం ఐదే మనకి రెండు మార్కుల ప్రశ్నలో ఐదు వాక్యాల్లో సమాధానం రాయండి అని పదో తరగతి పిల్లలకి ఎనిమిది పిల్లలకి వస్తూ ఉంటారు కాబట్టి చిన్న పరిచయం వాక్య పరిచేదము ఐదు గుర్తుంది సరిపోతుంది ఈజీ వాక్య పరిచేదము ఐదు కాబట్టి కృదంత పరిచేదము ఇరవై రెండు చిన్న ప్రౌఢ వ్యాఖ్యలు చిన్న పరిచేదము వాక్య పరిచేదము అది అంత తక్కువగా మాట్లాడితే అంత గౌరవం అంటారండి కాబట్టి ఆ వాక్యాలను చాలా తక్కువగా ఉంటే మనం మాట్లాడట మాటల్లో గౌరవం అనేది ఎముడు ఉంటుంది కాబట్టి చిన్న పరిచయం వాక్య పరిచితము శబ్దపరిచితము పెద్ద పరిచితంగా మనం గుర్తించుకోవచ్చు పెద్దది శబ్దము చిన్నది వాక్యము ఇందులో పెద్దది క్రియ చిన్నది కృదంత కాబట్టి దీనికి దీనికి లింకప్గా మనకు కుదిరిపోయి మిత్రులరా ఇప్పుడు ఏంటంటే ఈ బాల వ్యాకరణం కూర్చున్నటువంటి వ్యాఖ్యాన గ్రంథాలనేవి పూర్తిగా చూద్దాం బాల వ్యాకరణము దాని యొక్క వ్యాఖ్యాన గ్రంథాలు బాల వ్యాకరణము దాని యొక్క వ్యాఖ్యాన గ్రంథాలండి చాలా చాలా ముఖ్యమైనవి మన బాల వ్యాకరణము మనం చదివేటప్పుడు ఈ పరీక్ష దృష్టితో ఈ వ్యాఖ్యాన గ్రంథాలే మనకు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో కాబట్టి ఆ వ్యాఖ్యాన గ్రంథాలు చాలా చాలా ముఖ్యమైనవి అండి అందులో ఎక్కువగా ఉపయోగించేది ఘంటాపద వ్యాఖ్య అనేది చాలామంది ఈ పుస్తకాన్ని కొనుక్కుంటూ ఉన్నారండి ఈ మార్కెట్లో పద వ్యాఖ్య వంతరం రామకృష్ణ వంతరం రామకృష్ణ రచించినటువంటి ఘంటాపద వ్యాఖ్య ఈ పుస్తకాన్ని ఎక్కువగా ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు మిగతావన్నీ కూడా చాలా ముఖ్యమైనవండి ఈ పుస్తకాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అంతే పద వ్యాఖ్య వంతరం రామకృష్ణ తరువాత బాల వ్యాఖ్య బాల వ్యాకరణానికి రమణీయ వ్యాఖ్య రమణీయము అనేది ఎవరిది అంటే దువ్వూరి వెంకట రమణ శాస్త్రి అండి దువ్వూరి వెంకట రమణ శాస్త్రి రమణ రమణీయము గుర్తుంచుకోవచ్చు మనం వెంకట రమణ శాస్త్రి రమణ రమణీయము రమణీయమండి దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు అనే పేరుతో బాల వ్యాకరణానికి వ్యాఖ్యాన గ్రంథం రాస్తారు తర్వాత సుగమ బోధిని సుబోధిని ఈ రెండు మనకు తేలిక గుర్తుంచుకోవచ్చండి సుగమ సుగమ బోధిని సుబోధిని సుగమ బోధిని అయితే వారణాసి వెంకటేశ్వరులు అండి సుగమ వారణాసి వెంకటేశ్వరులు లక్ష్మి నరసింహం ఇరువురు కూడా అండి ఇరువురు ఇద్దరు కూడా ఇద్దరు పేర్లు మనం గుర్తించుకోవాలి సుగమ బోధిని సుగమ బోధిని సుగమ బోధిని వారణాసి వెంకటేశ్వరులు లక్ష్మీ నరసింహం వారణాసి వెంకటేశ్వరులు లక్ష్మీ నరసింహం గారు సుబోధని అండి సింగిల్ సుగమ వచ్చింది రెండు వచ్చాయి సుబోధని బులుసు వెంకట రమణయ్య అంతే సుబోధిని బులుసు వెంకట రమణయ్య గారు సుబోధిని బులుసు వెంకట రమణయ్య గారండి బులుసు వెంకట రమణయ్య గారు సుబోధిని బులుసు సా అని గుర్తుంచుకోండి సు బులుసు సుబోధిని సుసుబోధిని వికాస వ్యాఖ్య అండి పురుషోత్తం ఉత్తమ పురుషులు వికసిస్తూ ఉంటారు వారి యొక్క మోఖం అని గుర్తుంచుకోవడమే చిన్న చిన్న టిక్నిక్ పెట్టుకోవడం వికాస వ్యాఖ్య బొడ్డుపల్లి పురుషోత్తం బొడ్డుపల్లి పురుషోత్తం వికాస వ్యాఖ్య బాల వ్యాకరానికి వికాస వ్యాఖ్య బొడ్డుపల్లి పురుషోత్తం గారు అర్ధ ప్రకాశిక కల్లూరి వెంకట నరసింహం గారు కల్లూరి వెంకట నరసింహం గుప్తార్థ ప్రకాశిక ప్రకాశిక గుప్తార్థ గుప్తార్థ ప్రకాశిక కల్లూరి వెంకట నరసింహం గారు కల్లూరి వెంకట నరసింహం గారు రాసినటువంటి బాల వ్యాకరణానికి వ్యాఖ్యాన గ్రంథం ఏదంటే వికాస గుప్తార్థ ప్రకాశిక గుప్తార్ధ ప్రకాశిక కల్లూరి వారు వికాస అయితే బొడ్డుపల్లి పురుషోత్తం గుప్తార్థ ప్రకాశిక అంటే కల్లూరి వెంకట నరసింహం గారు తర్వాత బాల వ్యాకరణానికి ప్రౌఢ వ్యాకరణానికి తులనాత్మక పరిశీలన అండి బాల మరియు ప్రౌఢ వ్యాకరణాల తులనాత్మక పరిశీలన ఎవరిదంటే స్త్రీ అండి షార్ట్ కోట్ల కలం పేరుతో చెప్పుకుంటూ ఉంటాం స్ఫూర్తిశ్రీ స్ఫూర్తి స్త్రీ యొక్క అసలు పేరు తోకల భాస్కరరావు ఇలాగ మన కలం పేర్లు బిరుదులు ఈ పేర్లు కూడా మనం వీడియోలు అనేవి అన్నీ అప్లోడ్ చేసిన సాహిత్యం ఉన్నటువంటి అన్నీ కూడా కంటెంట్ ఆ వీడియో దయచేసి ఒకసారి చూస్తే మీకు మొత్తం కవర్ అయిపోతుందండి స్ఫూర్తిశ్రీ తోకల భాస్కరరావు ఈ పేరునివ్వచ్చు ఈ పేరునివ్వచ్చు తోకల భాస్కరరావు లేదా స్ఫూర్తిశ్రీ దేనికండి బాల ప్రౌఢ వ్యాకరణాల తులనాత్మక పరిశీలన మిత్రులరా ఇవి బాల వ్యాకరణకు వచ్చిన వ్యాఖ్యాన గ్రంథంలో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పెట్టండి మళ్ళీ ఒకసారి చూద్దాం గంటాపద వ్యాఖ్య వంతరం రామకృష్ణ రమణేయము దువ్వూరి వెంకట రమణ శాస్త్రి సుగమ బోధని ఇద్దరు వారణాసి వెంకటేశ్వరు లంక లక్ష్మీనారాయణ గారు సుబోధని బులుసు సుసు సుబోధిని వ్యాఖ్య బులుసు వెంకట రమణయ్య వికాస వ్యాఖ్య బొడ్డుపల్లి పురుషోత్తం గారు గుప్తార్థ ప్రకాశక కల్లూరి వెంకట నరసింహం గారు బాల వ్యాకరణ తులనాత్మక పరిశీలన స్ఫూర్తిశ్రీ లేదా తోకల భాస్కర్ రావు మిత్రులరా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది దయచేసి నా కోడ్ అనేవి కోడ్స్ అనేవి నా వ్యక్తిగతం మీరు పెట్టుకుని మీ ఇష్టం అండి ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే మర్చిపోకండి అలాగే మీ మిత్రులకి మన ఛానల్ని ఒక్కసారి పరిచయం చేస్తే కొత్త ఛానల్ కాబట్టి ఇంకొంచెం ఉత్సాహంగా అనేక వీడియోలు అప్లోడ్ చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాల వ్యాకరణం కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ పరిచయాదలో కంటిన్యూ చేస్తూ ఉంటాను మిత్రులరా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండి బెల్ ఆన్ చేయండి ప్రతి వీడియోని వీక్షించండి అంతవరకు మళ్ళీ కలుద్దాం జై హింద్